రైతులకు మద్దతుగా భారత్ బంద్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పట్టణంలోని అందరు ప్రజలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత్ బంద్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పట్టణాల్లో మండల కేంద్రాలలో ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని దేశంలో ఇప్పటికే రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటర్లకు దారదత్తం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్న ఈ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు మంగళం పలికేలా ఉన్న ఈ చట్టాలు చాలా ప్రమాదకరమైనవి. బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చే ఈ చట్టాలతో రైతులు వ్యవసాయానికి దూరం అవుతారని, వినియోగదారులకు కూడా ఈ చట్టం చాలా నష్టం చేస్తుందన్నారు. ఆహార ఉత్పత్తుల ధరలకు రెక్కలు వస్తాయి. మధ్యతరగతి ప్రజలకు రెండు పూటలా కూడా తిండి దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. సబ్బండ వర్గాలు ఈ బంద్లో పాల్గొనాలి, రైతులకు సంఘీభావం తెలపాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీకి వినబడేలా బంద్ విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, ఆర్వో శరణ్య రెడ్డి తదితరులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు జరగనున్న భారత్ బంద్కు పూర్తిగా మద్దతునివ్వాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. మరి పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పట్టణాలలో, అన్ని మండల కేంద్రాలలో, మున్సిపల్ కేంద్రాలలో, గ్రామాలలో కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వ్యవసాయ చట్టాలు భారతదేశంలో అంతో ఇంతో ఇప్పుడే కుదురపడుతున్న వ్యవసాయ రంగం పైన మూలిగే నక్కపైన తాటికాయబడ్డ చందంగా ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో కేవలం రైతాంగానికే కాదు, మొత్తం దేశ ప్రజానీకానికి, వినియోగదారులుగా ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ఇది చాలా దారుణమైన పరిణామాలను తీసుకురాబోతూ ఉన్నాయి. ఇప్పటికే వాస్తవానికి రైతాంగం ఉత్పత్తులు అమ్ముకోవడానికి కానీ, వినియోగదారులు కొనుక్కోవడానికి కానీ సంబంధించిన చట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ కలిగించే పద్ధతుల్లో లేనే లేవు. వాస్తవానికి ఈ మధ్యకాలంలోనే కొంత వినియోగదారులకు హక్కులను కాపాడడానికి, మరొకవైపు ఉత్పత్తిదారులుగా ఉన్న రైతాంగం హక్కులు కాపాడడానికి కొన్ని చట్టాలు వచ్చి కొంత ఊరట లభిస్తున్న సందర్భంలో ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ దేశాన్ని కార్పొరేట్ల కప్పచెప్పాలన్న కుట్రతోనే ఈ చట్టాలు వచ్చినాయి. ఇవాళ వచ్చిన చట్టాల యొక్క సారాంశం భారత వ్యవసాయ ఉత్పత్తుల్ని మొత్తం కార్పొరేట్ రంగానికి కట్టబెట్టి భారతదేశ వినియోగదారులందరూ కార్పొరేట్ల దయాదాక్ష్యాన్యాల మీద బతికే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి ఈ చట్టాలు. ఇవాళ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు కొంత ఊరట లభించి, అదేవిధంగా ఈ అక్రమంగా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు, అక్రమ నిల్వలు పెట్టే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని ఇటు వినియోగదారులకు ధరలు అడ్డగోలుగా పెరగకుండా, అటు రైతాంగానికి గిట్టుబాటు ధరలు తెచ్చే పద్ధతులు ఇప్పుడున్న చట్టాల్లో ఉన్నాయి. వీటిని అమలు చేయడంలోనే
ఎన్నో ఆటంకాలు ఎదురైతే సందర్భంలో వీటిని మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చింది అంటే ఇవాల భారతదేశంలో ఉన్న చిన్న మధ్య తరగతి ప్రజలు మొత్తం కూడా వాళ్ళు సంపాదించిన సంపాదన రూపాయి లేకుండా కేవలం ఈ తిండి మీదనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆహార వస్తువుల మీదనే ఆహార ఉత్పత్తుల మీదనే రోజువారీ రెండు పూటలు కూడా తినలేని పరిస్థితి వస్తుంది ఈ దేశ వినియోగదారులకు ఇటువంటి దారుణమైన చట్టాలు ఇవి మరి ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ వీటిని గుర్తించి ముందుగానే మేల్కొన్న రైతాంగం పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం కావచ్చు ఇతర రాష్ట్రాల రైతాంగం మేల్కొని మరి గత 10-15 రోజులుగా ఉద్యమాన్ని నడుపుతున్నారు తప్పకుండా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల రైతాంగం కూడా వారికి మద్దతుని ఇవ్వడమే కాదు మన వంతు బాధ్యతగా కూడా మరి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ చట్టాలను ఉపసంహరించి చేసుకోవాల్సిన అవసరం వాటిని ఉపసంహరించేలాగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం మనందరిపైన ఉంది మరి దీని కొరకు జిల్లాలోని మొత్తం అన్ని గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి చోట కూడా అందరం కూడా స్వచ్ఛందంగా బంధులు పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఈ బంధును విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేసే పద్ధతుల్లో ఈ కార్యక్రమం ఉండాలని జిల్లాకు సంబంధించిన మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ ప్రజలు 3 కోట్ల గొంతులు ఒక్కటై మన నిరసన వినిపించాల్సిన అవసరం ఉంది మరి ఇది మన పార్టీ అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇచ్చిన ఆదేశాన్ని అందరం కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఉమ్మడి జిల్లాలో బంద్ను విజయవంతం చేద్దాం వ్యవసాయదారులుగా మన నిరసనను వినియోగదారులుగా మన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేద్దామని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.